తమిళనాడులోని అటవీశాఖ అధికారులు చేసిన ఓ పని సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. పొల్లాచిలోని అన్నామలై పులుల అభయారణ్యంలో ఓ చిన్న ఏనుగు పిల్ల తన తల్లి నుంచి వేరై తప్పిపోయింది. అడవిలో పిల్ల ఏనుగు కనబడకపోవడంతో ఆ తల్లి ఏనుగు భయంతో అరుస్తుండగా గమనించిన అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ను చేపట్టారు. బృందాలుగా ఏర్పడిన అటవీశాఖ అధికారులు డ్రోన్స్ను ఉపయోగిస్తూ డ్రోన్స్ సాయంతో ఆ పులుల అభయారణ్యం మొత్తం జల్లెడబట్టారు. ఆఖరకు ఓ చిన్నపాటి జలపాతం ఒడ్డున ఆ గున్న ఏనుగును గుర్తించిన అటవీశాఖ అధికారులు దాన్ని జాగ్రత్తగా పట్టుకుని తల్లి ఏనుగు దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళిద్దరినీ కలిపారు. ఈ అందమైన విజువల్స్ను తమిళనాడు అటవీశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియా సాహు పోస్ట్ చేయగా మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్ర ఆ వీడియోను రీట్వీట్ చేశారు. తమిళనాడు అటవీశాఖ అధికారులకు వాచర్స్కు కృతజ్ఞతలు చెప్పిన ఆనంద్ మహీంద్ర ఈ అందమైన స్టోరీని ఓ చిన్న షార్ట్ ఫిలింగా తీయాలని రిక్వెస్ట్ చేశారు.